విజయవాడలో కాల్ మనీ వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషించి ఎంద్రో జీవితాలను నాశనం చేసిన బుద్ధ వెంకన్న మచ్చలేని గుడివాడ కుటుంబాన్ని విమర్శించడం శోచనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మందపాటి జానకి రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా చరిత్ర, రాజకీయ నేపథ్యం, నీతి నిజాయితీలకు మారుపేరైన గుడివాడ అమర్నాథ్ పేరు పలకడానికి కూడా బుద్ధ వెంకన్న లాంటి వారికి కనీస అర్హత లేదన్నారు. ఒక పత్రికా సమావేశంలో ఈ ప్రాంతానికి ప్రయాణికుడిగా లేకపోతే విజిటింగ్ దారిడిగా వచ్చిన బుద్ధ వెంకన్న గారు మరి ఆయనకు అనుభవం ఉందో లేదో లేదా ఆయన చరిత్ర అలాగే అందరి చరిత్ర ఉంటుందని భావిస్తున్నారు. కానీ గౌరవ శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గురించి నిన్న ఒక రెండు తప్పుడు మాటలు మాట్లాడిన విషయాన్ని పత్రికల ద్వారా చూసాం, సోషల్ మీడియా ద్వారా చూడడం జరిగింది. ఆయన ఏమంటారంటే గుడివాడ అమర్నాథ్ గారికి రాజకీయ పక్ష తెలుగుదేశం పార్టీ పెట్టిందట, దాన్ని ఆయన మర్చిపోయారు. అడిగారు అమర్నాథ్ గారు, మరి బుద్ధ వెంకన్న గారికి తెలియని విషయం ఏంటి చూడాల్సింది. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర జిల్లా వారు కాదు, ఎక్కడ విజయవాడలో అక్కడ కూడా సెటిలర్ అనుకుంటాను. ఆయనకి చరిత్ర తెలియక కేవలం ఇక్కడున్న నాయకులకి గౌరవ శాసనసభ్యులు ఒక స్నేహ వాతావరణంలో ప్రతిపక్ష వాళ్ళని కూడా గౌరవమైన విమర్శలను ఆహ్వానిస్తూ సాగుతున్న వేళ మరి వాళ్ళు విమర్శిస్తే బాగోదేమో. ఒక అడ్డీ తీసుకొచ్చిన ఒక నాయకుడి చేత నన్ను ఒక మాట అన్నారు. అమర్నాథ్ గారికి కార్పొరేట్గా తెలుగుదేశం పార్టీ విచ్చబెట్టింది, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆయన్ని విమర్శించడం శోచనీయమని అన్నారు. కానీ నేను తెలుసుకోవాల్సింది బుద్ధ అప్పన్న గారు, బుద్ధ అప్పన్న గారు బుద్ధ వెంకన్న గారు ఆయన పేరే మాకు. నిన్న జరిగిన పత్రికా మీటింగ్లో మరి కాల్మని హీరో, విజయవాడ కాల్మని హీరో అంటే అప్పులిచ్చి ఆడవాళ్ళని వీళ్ళని నిర్బంధించి ఆ అప్పులు వసూలు చేసుకున్న హీరో నిన్న ఇక్కడికి వచ్చి మరి గుడివాడ అమర్నాథ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని కూడా ఏదో కార్పొరేటర్గా గెలిచారు, కార్పొరేటర్ టీడీపీ ఇచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. మందబుద్ధి వెంకన్న వాళ్ళ కుటుంబం గత 40 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ నిలుస్తూ ప్రజలకు సేవ చేస్తుంది. వెంకన్న అది తెలుసుకో ముందు నువ్వు ఎక్కడో కాల్మని హీరోగా నువ్వు వచ్చి ఇక్కడ నీ వల్ల చంద్రబాబు నాయుడు రాష్ట్రం అంతా కూడా ఈ వ్యాపారం చేసుకున్న వాళ్ళని చిన్న చిన్న వ్యాపారులు అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి నీ వల్ల చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చాడు. మరి ఎక్కడ అనకాపల్లిలో నువ్వు వస్తున్నావని తెలిస్తే ఫైనాన్షియల్గా చితికిపోయి ఈరోజు ఏం పని చేయాలో తెలియని చాలామంది యువకులు ఈరోజు నువ్వు వస్తున్నావంటే నిన్ను తరిమి కొట్టడానికి వచ్చి కొబ్బరి చెప్పులు అమ్ముకుంటూ లోకల్ ముఠా తగాదాలు చేస్తూ రౌడీ సీటర్గా పెరిగిన బుద్ధ వెంకన్న ఈ రోజున 3 తరాలుగా రాజకీయ సేవలు అందిస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారి కుటుంబాన్ని, గుడివాడ అమర్నాథ్ గారిని విమర్శించడం అనేది చాలా తీవ్రమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇందాక తమ్ముడు రమేష్ చెప్పాడు, ఈరోజు బుద్ధ వెంకన్న అనే తీవ్రవాది వల్ల కాల్మని పేరుతో విజయవాడలో ఎక్కడ వాళ్ళు చేసిన అందాన్ని విశాఖ నగరాన్ని షిఫ్ట్ చేస్తూ విశాఖ నగరంలో చేసుకున్న ఎంతోమంది కుర్రాళ్ళు ఫైనాన్స్ చేసుకుని బతుకుతూ ఉంటే వాళ్ళ మీద వృద్ధి వారి జీవితాలు ఎంతో అన్యాయం చేశాడు. అలాగే ఈరోజు చెప్తాను బుద్ధ వెంకన్న తెలుగుదేశం పార్టీ అతనికి అవకాశం ఇచ్చి అతను ఎదుగుదల ప్రోత్సహించిందని చెప్తాను. తెలియని విషయమో గుడివాడ అమర్నాథ్ గారి కుటుంబానికి ఉన్న అంటే గుడివాడ గురునాథరావు గారి కుటుంబానికి ఉన్నటువంటి పేరు ఈ పార్టీకి వస్తున్న ఉద్దేశంతోనే ఆ రోజున మీరు అమర్నాథ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బుద్ధ వెంకన్న అనే వ్యక్తి దొంగదారిలో ఎమ్మెల్సీగా వచ్చింటే వాళ్ళ తాతగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీగా చేశారు. గుడివాడ అమర్నాథ్ గారు కార్పొరేటర్గా ప్రారంభించి ఈ రోజున మరి శాసనసభ్యులు ఉంటూ రాబోయే రోజుల్లో మినిస్టర్గా కూడా రాబోతూ ఉన్నారు. అతని కాలిగోడ అతని వంశ కాలిగోడ కూడా ఈ బుద్ధ వెంకన్న జీవితం సరిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ అతను చేస్తున్న విమర్శలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పిల్లాకొందల వ్యక్తులు గౌరవీయుల మన గౌరవ ఎమ్మెల్యే అమర్నాథ్ గారి గురించి కానీ ఎవరు మా వైసీపీకి సంబంధించిన ఏ నాయకుల గురించి కూడా మాట్లాడారా మీకు లేదు. ఇకపై నుంచి మాత్రం వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మా నాయకులు ఏమాత్రం విమర్శిస్తే మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం.